ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు, మాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీరు చూస్తా ఉన్నారు 24 ఏళ్ల పొద్దాయి నేను బయలుదేరి తెలంగాణ కోసం 24 ఏళ్ల నాడు ఎవడు లేడు, ఎవడు ఏ చెట్టు కింద ఉన్నాడో ఎవడు ఆనడో మీ అందరికి తెలుసు. ఇయాల లేచినోడు లేవనోడు వచ్చి కేసీఆర్ నీకు దమ్మున్నదా, కేసీఆర్ నీకు దమ్మున్నదా కొడంగల్కురా అని ఒకడు, నువ్వు గాంధీ బొమ్మ కాడికిరా అని ఒకడు, గివా సవాల్ ఇచ్చినట్టు గివేనా? ఇది రాజకీయం అవుతుందా? ఇది రాజకీయం అనుకోవచ్చునా? దయచేసి నేను ఒక్కటే మాట మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఎన్నికలలో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. ఎప్పుడైతే ప్రజలు గెలిచే పరిస్థితి వస్తుందో అప్పుడే బతుకులు బాగుపడతాయి. ఇవాళ నేను కొత్తగా మాట్లాడతలేను తెలంగాణలో అచ్చంపేటలో, ఇంతకుముందు చాలాసార్లు వచ్చిన మీ దర్శనానికి నేను. ఆ రోజు తెలంగాణ రాకముందు ఎవడెవడు ఎక్కడెక్కడున్నాడో, ఎవరిని బూట్లు తుడిచినో, ఎవడేం పని మీద ఉండెనో, ఇవాళ మాట్లాడే సిపాయిలందరూ యాడుండ్రో, ఒక పక్షిలాగా నేను ఒక్కరిని ఏ విధంగా ఊరు ఊరు వాడ వాడ తిరిగి 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 యావత్తు తెలంగాణను ఒక బ్రహ్మాండమైన ఉద్యమ కిరటంగా తయారు చేస్తే తెలంగాణ వచ్చి బతికిపోయినాం గడ్డకు పడ్డం. ఇప్పుడు నేను రాగా దిండి ప్రాజెక్ట్ మీద నుంచే వచ్చినాం, ఆ నుంచి చాలా దూరం దుందుబి నది కనపడతా ఉంది, బాలరాజు కట్టించిన చెక్ డ్యాములు కూడా కనపడతా ఉన్నాయి. అంతకుముందు దుందుబిలా దుమ్ము లేచిపోయింది, గోరేటి ఎంకన్న కూడా వాగు ఏంటి పాయరా పెద్ద పేగు ఏంటి పాయరా అని పాటవాడి ఏడిచిండు. అట్లాంటి జిల్లా మన పాలమూరు జిల్లా. ఎంత బాధ, పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టినాడు, అంబలి కేంద్రాలు పెట్టినాడు, గొంతులెండి 5-5 కిలోమీటర్లు 3-3 కిలోమీటర్లు బిందెలు పట్టుకొని నీళ్లు మోసినాడు, కరెంటు కోసం అర్ధరాత్రి పూట కరెంటు కోసం పోయి పాములు తేలుగారి సచ్చిన్నాడు. మనం బొంబాయి బస్సులకు ఆలవాలమై కరువు పారై మనం గొడగొడ ఏడ్చుకుంటే బొంబాయి పోయినాడు, ఈ కొడుకులు ఒక్కడన్నా ఉన్నాడా, ఎవడన్నా వచ్చిండా, రేపు ఉంటారా? నేను ఒక్కటి మాట మనం చేస్తా ఉన్నా, ఎలక్షన్ రాగానే ఆగమాగం పిచ్చి పిచ్చి కావద్దు. ఎవడు పడితే వాడు వస్తాడు, ఏది పడితే బహు రూపంలో వచ్చినట్టు వస్తారు, ఏది పడితే అదే చెప్తారు. నేను చెప్పే మాటలు మీ అందరు కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, మీ బిడ్డను కాబట్టి తెలంగాణ కాపాడుకోవాలి కాబట్టి నా వంతు పని నేను చేసిన ఒక పోరాటం నేనే చేయాలి, ఇప్పుడు మీరు చేయాలి పోరాటం. ఆనాడు నేను మీకు మాట ఇచ్చిన ఒకటే మాట, తెలంగాణ కోసం నేను వెళ్ళినాడు ఎవ్వని కూడా నమ్మకం లేదు. ఏ ఆడా చదివా తెలంగాణ, ఈడోటి మోపండి బక్కపచ్చడోడు, ఆయనతో ఎవడో బొండగా వీసుకెత్తాడు యాడికి వెళ్ళొస్తుందని మాట్లాడేది. ఒకటే మనిషిని నేను పిడికెడు మందిని పెట్టుకున్నా, నా పక్కన మస్తున్నాచారు గారు ఇప్పుడు నాతో వచ్చిండ్రు, పిడికెడు మందిమి. పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి, దమ్ముంది కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి ఆనాడు పోతూ 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 తెలంగాణ ఒక ఉప్పెనలాగా సముద్రంలాగా తయారైతే విధి లేక ఇచ్చిండ్రు. ఒక మాట నేను దయచేసి మీరందరూ ఆలోచించాలి, ఇక్కడ ఆలోచించుడు కాదు, మీ ఇంటికి పోయిన తర్వాత మీ ఊర్లలో, అచ్చంపేట టౌన్కి పోయిన తర్వాత మీ బస్తీలలో కేసీఆర్కి తన్నడిన నిజమైంది అబద్ధమైంది అని విచారించాలి. అప్పుడు తేట పడుతుంది విషయం ఏందనేది, ఏం చేయాలన్నా కూడా అర్థమవుతుంది, ఏం చేస్తే కరెక్ట్ అనేది అర్థమవుతుంది. 10 ఏళ్ల కింద ఎట్లుండే తెలంగాణ, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, వలస బతుకులు, సాగునీళ్ళు లేవు, కరెంటు రాదు, వత్తే దేవుందాయా, పటాకులు కాలినట్టు మోటార్లు కాలుడు, ట్రాన్స్ఫార్మర్లు కాలుడు, ఆ గోస యాజ్ చేసుకుంటే ఒకసారి భయం భయమవుతుంది. మోటార్ కాలిందనగానే ట్రాన్స్ఫార్మర్ కాలిందని తీ బావికి 2000 తీయరా, బస్సులు చేయండి, ట్రాక్టర్లో పెట్టుకొని పోతే వాని దయా.
అంత గోస అనుభవించింది తెలంగాణ. ఇయాల ఎక్కడికొచ్చింది? 24 గంటల కరెంట్ ఇండియా మొత్తంలో ఒకే ఒక రాష్ట్రం తెలంగాణలో ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు పోయి మన కర్ణాటకల కోజుడు పోతే 20 గంటలు ఇస్తామని నరికెరు ఎలంకల పడ్డరు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మన గద్వాల కాడ మన కొడంగల్ కాడ ధర్నాలు చేస్తారు.